రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం కోసం సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ని అధికారికంగా ప్రకటించారట చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఆ ఎలక్షన్స్ కోసం అందరూ కూడా గట్టిగానే అనుకుంటున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో చక్కగా ఇప్పుడు మరి సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో సీఎం అభ్యర్థిగా మరి జూనియర్ ఎన్టీఆర్ని ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశంలోకి రప్పించాలని అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించాలని సీఎం అభ్యర్థిగా స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ని నిలబెట్టాలని అయితే ఆయన ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది కాబట్టి దీనివల్ల భారీగా మరి మంచి మంచి ఫలితాలు వస్తాయని జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే పార్టీకి ఎంతో మేలు చేరుతుందని విశ్వసిస్తున్నారు చంద్రబాబు సో చాలా రోజుల తర్వాత ఈ విషయాన్ని స్వయంగా ఆయన ప్రకటించినట్టుగా అయితే తెలుస్తోంది ఎప్పటి నుంచో అనుకున్నదే కానీ ఇప్పుడు మాత్రం సక్సెస్ అవుతోందని సో జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీతో మరి మంచి అనుబంధాన్ని ఎప్పటి నుంచో మరి క్రియేట్ చేశాం కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయనకి భారీ పాపులారిటీ మెజారిటీ అన్ని కలిసి వస్తుంది ఖచ్చితంగా తన భారీ విజయాన్ని సాధిస్తారంటూ మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు సో ఈ లెక్కన చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని బట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి మంచి విజయాలు సాధిస్తారని అందుకే జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా అయితే డెసిషన్ తీసుకున్నారట చంద్రబాబు సో ఈ డెసిషన్ తీసుకోవడమే కాదు ఖచ్చితంగా దీని పట్ల భారీగా ఆలోచనలు చేస్తున్నారని కూడా మరి తెలుస్తోంది కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి మంచి భారీ ఫలితాలు సాధిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు